నాకు చిన్నప్పుడు ఒక కథ చదివాను, అబూబన్ ఆడమ్ అని ఒక సర్వీస్ చేసే ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఒక ఊర్లో. ఆయన చాలా ముసలాయన. ఆయన ఒక రాత్రి ఏదో అలికిడైతే దీపం పట్టుకుని వెళ్ళాడంటే ఎవరు అని. అక్కడ ఒక దేవత తెల్లటి వస్త్రాలతో ఒక అది ఉంటుంది కదా ఆ రోజుల్లో పెన్ అనమాట, క్రొక్విల్లన్, దాంతో రాస్తుందంట. అదే ఎవరు నువ్వు అని. నేను దేవతనే. ఏం రాస్తున్నావు? మీ ఊర్లో మహాభక్తులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. చాలాసేపు రాశాక అడిగాడంట, నా పేరు ఉందా అందులో అని. నీ పేరేంటి అని. అబూబన్ ఆడమ్ అని. అంతా చూసి లేదు పొమ్మందుట, నేను అంత భక్తుడిని కాదేమోలే, అంత గొప్ప భక్తుడిని కాదు, అందుకే నా పేరు లేదు అనుకున్నాడు. రెండు రోజుల తర్వాత మళ్ళీ మిడ్ నైట్ అలికిడైంది. ఈయన వెళ్ళి చూస్తే సేమ్ దేవత రాస్తుంది. ఈసారి ఏం రాస్తున్నావు? ఇంకా లిస్ట్ కంప్లీట్ కాలేదా? అయిపోయింది. మరి ఇప్పుడేం రాస్తున్నావు? దేవుడు ప్రేమించే వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. నీ పేరేంటి అని. అబూబెన్ ఆడమ్. నీ పేరే నెంబర్ వన్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, భజనలు చేసేవాళ్ళు, భక్తిగా ఉండేవాళ్ళు, కార్యక్రమాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక క్యాడర్. కానీ భగవంతుడు నియమించేవాళ్ళు కొందరు ఉంటారండి. అలా నియమించే వాళ్ళలో నేను గమనించింది మన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు అండ్ హిస్ టీమ్.